ఈరోజు లాస్య నందిత సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మొన్న ఫిబ్రవరి ఇరవై మూడు తెల్లవారుజామున యాక్సిడెంట్లో ఈమె మరణించారు ఒక పది రోజుల క్రితం కూడా నల్గొండ సభకి వస్తున్నప్పుడు ఆమె కార్కి యాక్సిడెంట్ అయ్యి ఆమె స్కార్పియో కార్కి ఆమెకు తలకి గాయం కూడా అయ్యింది అంతకుముందు కొన్ని రోజుల క్రితం లిఫ్ట్లో స్టక్ అయి ఉన్నారు ఆమె ఒక టూ అవర్స్ ఇబ్బంది పడ్డాక లిఫ్ట్లోంచి బయటకు తీశారు వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి మొన్న ఆమె యాక్సిడెంట్లో మరణించారు ఈ పేరులో ఏముందని చాలామంది నాకు వాట్సప్ చేస్తున్నారు సో లాసియా నందిత గారు పేరు ఎల్ఏఎస్ వైఏఎన్ఏఎన్ డిఐ టిహెచ్ఏ లాస్యాలో ఎల్ అంటే మూడు ఏ అంటే ఒకటి ఎస్ అంటే ఒకటి వై అంటే ఏడు ఏ అంటే ఒకటి నందితాలో ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ డి అంటే ఫోర్ ఐ అంటే నైన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ ఇక్కడ తీసుకుంటే ఓన్లీ ముద్దుగా ఎవరన్నా లాస్యా అంటే లాసియాలో పదమూడో నెంబర్ డెత్ నంబర్ ఉంది లాస్యా నందిత తీసుకుంటే లాస్యాలో పదమూడు నందితాలో ముప్పై ఐదు టోటల్ తీసుకుంటే ఫార్టీ ఎయిట్ నంబర్ ఫార్టీ ఎయిట్ అంటే ఉన్నదంతా ఒక వైపు వదిలేసి అదృష్టాన్ని డబ్బుని ఇంకొక వైపు రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం అంటే ఉన్న ఆస్తి అంతా ఒక పక్క పెట్టి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేది ఫార్టీ ఎయిట్ బంగారు లక్ష్మణ్ ఈ నంబర్ మోనికా బేడి ఈ నంబర్ సో ఆమె ఇబ్బంది పడ్డారు మోనికా బేడి గారు అండ్ ఇక్కడ తీసుకుంటే లాసియాలో థర్టీన్ అంటే ఫోరు నందితాలో థర్టీ ఫైవ్ అంటే ఎనిమిది ఫోర్ ప్లస్ ఎయిట్ తీసుకుంటే కీ కాంపౌండ్ నెంబర్ పన్నెండు పన్నెండు అంటే కిందకి కాళ్ళు పైకి సో రివర్స్ నెంబర్ విక్టిమ్ నంబర్ సో పన్నెండో నంబర్ ఎవరి పేరులో వచ్చినా వాళ్ళ జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది సో ట్వెల్వ్ నంబర్ ఎవరి పేరులో వచ్చిన అంటే మెడక ఉరేస్తే పదమూడు దీని అకాల మృత్యు నంబర్ అంటారు కాళ్ళకేస్తే తలకాయ ఉంటుంది కాళ్ళు పైకుంటే అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు ఈ ట్వెల్వ్ నంబర్ని విక్టిమ్ నంబర్ అంటారు హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు అండ్ యాజ్ ఇట్ ఈస్ మనము మొత్తం లెక్క కూడా ఎక్కర్లేదు జస్ట్ పేరులో ఓవల్స్ చూస్తే ఏఈ ఓవల్స్ ఇక్కడ చూడండి ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ సో మొత్తం ఇక్కడ ఏళ్ళని ఒకటి రెండు మూడు నాలుగు ఏళ్ళు ఉన్నాయి అంటే ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ అంటే నాలుగు ఐ అంటే తొమ్మిది సో ఫోర్ ప్లస్ నైన్ ఇజ్ ఈక్వల్ టు పదమూడవ నంబర్ సో లాస్యా నందితాలో పదమూడు ఓవల్స్ ఉన్నాయి అమరావతిలో నాలుగేళ్ళు ఒక అయి వచ్చి అక్కడ క్యాపిటల్ ఏది అని కన్ఫ్యూజన్లో సో మూడు రాజధానుల ఇష్యూలు ఎందుకు రావడానికి అమరావతిలో నాలుగు ఏళ్ళు ఒక అయి రావడమే కారణం అమరావతి డిక్లరేషన్ వెంటనే నాన్నగారు చెప్పారు ఇది తొందరగా డెవలప్ కాదు డెవలప్మెంట్ ఆగుతుంది స్టేట్ డెవలప్మెంట్ కూడా కుదుట అంటే బ్రేక్ వచ్చేస్తుంది ఒక పీరియడ్ గ్యాప్ వచ్చేస్తుంది గ్యాప్ వచ్చింది మనం చూసాం ఇక్కడ మనిషి పేర్లు అలా వస్తే కాదు మనిషి పేర్లో ఒక నాలుగేళ్ళు ఒక అయ్యి వస్తే దాన్ని అకాల మృత్యు నంబర్ థర్టీన్ నంబర్ని డెత్ నంబర్గా మనం భావిస్తాము అకాల మృత్యు నంబర్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్ ఉత్త లాస్యా తీసుకుంటే పదమూడో నంబర్ లాస్య నందితాలో ఫార్టీ ఎయిట్ నంబర్ ఉన్నదంతా వదిలేసుకొని రాంగ్ వై పెళ్ళాలి అలా కాకుండా లాస్యాలో థర్టీన్ అంటే ఫోర్ నందితాలో థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ తీసుకుంటే ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే రివర్స్ ఒక్కసారిగా జీవితం తలకిందులైపోవాలి ఉత్త ఓవల్సే తీసుకుంటే లాస్య నందితాలో నాలుగేళ్ళు ఒక పదమూడు ఈ పదమూడో నంబర్ ఎవరి పేర్లో వచ్చిన రాజీవ్ గాంధీ గారి పేర్లో రాజీవ్లో ట్వంటీ ఫోర్ గాంధీలో థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ థర్టీ ఫోర్ అంటే సెవెన్ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ డెత్ నంబర్ దివ్య భారతిలో కూడా ఈ పదమూడో నంబర్ సంజయ్ గాంధీలో కూడా సేమ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీన్ నంబర్ సేమ్ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారి పేరులో కూడా ఇదే థర్టీన్ నెంబర్ కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం ఉండదు అండ్ మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుడితే వీళ్ళకి థర్టీన్ నంబర్ ఎఫెక్ట్ వల్ల మృత్యు వెంట ఆడుతుంది సో ఈ థర్టీన్ నంబర్ ఎవరు ఎవరున్నా ఎవరి పేరులో ఉన్నా కూడా ఇలా మృత్యు వెంట ఆడుతుంది ఒక యాక్సిడెంట్ నల్గొండ తప్పించుకున్నారు లిఫ్ట్లో తప్పించుకున్నారు బట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన కేవలం ఆయన ఫిబ్రవరి నైన్టీన్ చనిపోయారు లాస్ట్ ఇయర్ సంవత్సరం నాలుగు రోజులకి ఈ బిడ్డ చనిపోవడం చాలా బాధాకరణం అండ్ పేర్లో మంచి నెంబర్స్ ఉంటే మంచే జరుగుతుంది పేర్లో చెడు నెంబర్స్ ఉన్నప్పుడు చెడే జరుగుతుంది ఇది పేర్లో బలం బట్టి ఒకరి లైఫ్ ఆధారపడి ఉంటుంది పేర్లో మంచి నంబర్స్ ఉంటే చెడు జరగదు పేరులో చెడు నెంబర్స్ ఉంటే మంచి జరిగే ఆస్కారం చాలా తక్కువ సో ఈ పేర్లో మూడు రాంగ్ నెంబర్స్ వల్ల ముప్పై ఏడేళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవాల్సి వచ్చింది ఇది లాస్య నందిత న్యూమరాలజీ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం ఎంతుందో ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది నంబర్ గేమ్ ఇది ఈ నంబర్ గేమ్లో మనము డౌన్ అవ్వకూడదు ప్రతిరోజు మనం గెలుస్తూ విజయాలతో ముందుకెళ్ళాలి దేవుడిచ్చిన ఈ ఆయుష్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలంటే పేర్లో ఉన్న సంఖ్యా బలం చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ పేర్లో ఏ సంఖ్య ఉంది మంచి సంఖ్యన చెడు సంఖ్యనా సో మీ పేర్లో సంఖ్య మంచిదా చెడదా తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నెంబర్లకు కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు ఒక నంబర్కి వాట్సాప్ చేశాక మరి ఇంకొక నంబర్కి ఇంకో పెట్టకండి ఒక నంబర్కి పెడితే చాలు మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో నంబర్స్ రాసుకోండి ఈ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి కాల్ చేయకండి సెకండ్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్లో మీ సమస్యలు ఏం పెట్టకండి మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు ఇంగ్లీష్లో టైప్ చేసి పెడితే చాలా బాగుంటుంది మీరు పెట్టినాక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంది అని నేను చెప్తే మీరు చాలా లక్కీ అండి లేదు పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే ఏ నెంబర్ ఉంది ట్వల్వ్ ఉందా థర్టీన్ ఉందా సిక్స్టీన్ ఉందా ఎయిటీన్ ఉందా నైన్టీన్ ఉందా ట్వంటీ సెవెన్ ఉందా థర్టీ వన్ ఉందా థర్టీ త్రీ ఉందా క్లియర్గా చెప్తాను రాంగ్ నెంబర్స్ పన్నెండు నెంబర్సే ఈ పన్నెండు నెంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే మీరు చాలా లక్కీ మీరు పట్టిందల్లా బంగారమే సో మీ పేరు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొడలో అవైలబులిటీ ఉంటాను సో డైలీ కూడా అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము నా అపాయింట్మెంట్ తీసుకొని టైం ప్రకారం వచ్చిందా కలిసి మీ పేరులో ఏ అక్షరం మార్చుకోవాలి ఎలా సంతకం చేయాలి ఏ కలర్ బట్టలు వాడాలి ఏ లక్కీ నెంబర్ వాడాలి ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి సంతకం ఎలా చేయాలి ఆస్పర్గ్రాఫా ఇవన్నీ చెప్తా కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి లేదు అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా మణికొండ వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా కలవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి